టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మళ్లీ బ్యాటు పట్టాడు గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ కు దూరమైన ధోని ఐపీఎల్ కోసం సన్నద్దమవుతున్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి యుఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు అన్ని టీంల కంటే ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు రైనా ఢిల్లీలో సాధన చేస్తుండగా అలాగే ధోని తన స్వస్థలమైన రాంచిలో నెట్స్ కఠోరంగా శ్రమిస్తున్నాడు ఇప్పుడు అందరి కళ్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పైనే ఉన్నాయి హెలికాప్టర్ షాట్లు త్వరలో చూస్తారని రైనా చెప్పిన ఒక రోజు తర్వాత మహేంద్ర సింగ్ ధోని సాధన మొదలు పెట్టడం విశేషం రాంచిలోని జేఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు ధోని ఏడాది కాలంగా ఆటకు దూరమైన మహి ఐపీఎల్ తో రీఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు యుఏఈ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో సత్తా చాటి తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాలని ఎంఎస్ ధోని చూస్తున్నాడు ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది ఐపీఎల్ రెండు వేల ఇరవై టైటిల్ కూడా గెలవాలని చెన్నై జట్టు ఆశిస్తుంది అందరికంటే ముందుగా దుబాయ్కి చేరుకోవాలని సిఎస్కె జట్టు సిద్ధమవుతుంది స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లలో ఆటగాళ్లను తరలించాలని చెన్నై ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తుంది మరో నెల రోజుల్లో ఐపీఎల్ పండగ ప్రారంభం కానుంది